సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రామిక్ ఆదర్శ నగర్ లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ పార్టీ పుట్టినరోజు సందర్భంగా మరియు రంజాన్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో నరేంద్ర మోడీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు అవసర పడుతున్నారని తెలిపారు. శ్రమకు తగిన ఫలితం రావాలని, ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించబడాలని కోరారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎర్రజెండా ఆవిర్భవించినంటే పుట్టినరోజు. అదేవిధంగా శ్రామిక వర్గ కష్టజీవులకు న్యాయం జరగాలి, కష్టజీవుల రాజ్యం రావాలని కోరుకున్నటువంటి మార్క్సిస్టు మహోపాధ్యాయులు లెనిన్ జయంతి, అదేవిధంగా ఈరోజు రంజాన్. కాబట్టి ఈ సందర్భంగా అందరికి కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పుట్టినవాడు మరణించక తప్పదు, కానీ భారతదేశంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చంపకుండానే ఈ దేశంలో హిందూ ముస్లింల మధ్య, క్రిస్టియన్ల మధ్య ఒక రకమైన తగాదను పెంచుతూ ఉంది, మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉంది. ఒక దిక్కు దేశంలో కోట్లాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేయడం లేదు, కానీ మతం పేరుతో విషం చింపుతూ ఉంది, లౌకిక ఇళ్ళని పాతరేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని ముసుగు పక్కకు పడేసి ఫాసిస్ట్ విధానం అవలంబిస్తూ కష్టజీవులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంది. మీరందరూ గమనిస్తూ ఉన్నారు, గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రతి ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తానని చెప్పిండు, పేద కుటుంబానికి జన్ధన్ ఖాతా తీసి 15 లక్షలు జమ చేస్తానడు. అదేవిధంగా ఇవాళ భారతదేశం యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే భారతదేశం భాగ్యదేశమే కానీ ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి 191 దేశాల్లో ఆకలిలో 107 స్థానంలో ఉన్నాం. అదేవిధంగా పేదరికం దరిద్రంలో చాలా వెనుకబడి ఉన్నాం. పత్రికా స్వేచ్ఛలో కూడా 150 స్థానంలో ఉన్నాం. కాబట్టి పేరుకు మాత్రం ఇది ప్రజాస్వామిక దేశమే కానీ ఇవాళ ఉన్నది ఉన్నట్లు వాస్తవాలు మాట్లాడితే సహించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఓ మోడీ గారు ఆలోచించు, ఇది అందరి దేశం, లౌకిక రాజ్యం అంటే అందరూ ఈ దేశంలో అందరూ ఉండొచ్చు, కానీ మీరు వచ్చిన తర్వాత విద్వేషాలు పెంచుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి శ్రమకు తగిన ఫలితం రావాలని చెప్పి, కష్టజీవుల సమస్యల పరిష్కారం కావాలని చెప్పి, కష్టజీవులకు అన్ని హక్కులు ఉండాలని చెప్పి సిపిఎంఎల్ నుండి పోరాడుతూ ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషి దోపిడీ చేయనటువంటి ఒక వ్యవస్థ కావాలి, అందరికీ జీవనోపాధి, అందరికీ జీవితానికి భద్రత ఉండేటువంటి ఒక వ్యవస్థ కావాలని చెప్పి ఇవాళ సిపిఎంఎల్ నుండి పోరాడుతూ ఉంది. ఆ పోరాటంలో అందరం కూడా కలిసిపోదామని చెప్పి అందరికి పిలిపిస్తూ, అదేవిధంగా ఈ పార్టీ జన్మదిన సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున విప్లవేదనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.